మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ ఏషియా యుఎస్ మార్కెట్స్ మాత్రం లాస్ట్ నైట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో ఒక స్ట్రాంగ్ హ్యాండ్ ఓవర్ని ఇచ్చాయి యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ రూపేణ. క్రూడ్ ప్రైసెస్ అఫ్ కోర్స్ సబ్ $10-$12కి వెళ్ళిన క్రూడ్ ప్రైసెస్ ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యాయి. సో బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $20, అలాగే నైమెక్స్ క్రూడ్ అరౌండ్ $13-$14 సమీపంలో స్టెబిలైజ్ అయ్యాయి. సో అందువల్లనే యుఎస్ మార్కెట్స్లో కొంత రీబౌండ్ అనేది మనం గమనించాం క్రూడ్ ప్రైసెస్ స్టెబిలైజ్ కావడం. కాకపోతే ఏషియాలో మాత్రం అంత స్ట్రాంగ్ క్యూస్ కనపట్టలేదు. దే ఆర్ మిక్స్డ్. ప్రస్తుతం ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో గ్లోబల్ ట్రెండ్ని ప్రస్తుతానికి ఇంకా మనకు కరోనా వైరస్సే డామినేట్ చేస్తుంది, మెడికల్ న్యూసే డామినేట్ చేస్తుంది. అండ్ నిన్న మాత్రం మన మార్కెట్స్ గ్లోబల్ ట్రెండ్స్ని పక్కన పెట్టి ఒక ఫ్రెష్ అబౌట్ ఆఫ్ బయింగ్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్. ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలిసిందే. నిన్న మార్నింగ్ కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఆర్ఐఎల్ ఫేస్బుక్ డీల్ అనేది మార్కెట్స్లో రిలయన్స్కి సంబంధించి చాలా పెద్ద పాజిటివ్ క్యూగా పనిచేసింది. సో రిలయన్స్ నిన్న 10% ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ లెవెల్ అనమాట అది. సో 10% లాభంతో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, అరౌండ్ 1363. ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ టైంకి మరొక 2-3 మంత్స్ తర్వాత ఈ ప్రైస్ వస్తుంది అనుకున్నది కాస్త నేను ఒక రోజులోనే వచ్చేసింది. అలాగే హెచ్డిఎఫ్సిలో ఒక స్ట్రాంగ్ బయింగ్ చూసాం, అండ్ ఏషియన్ పెయింట్స్లో బయింగ్ చూసాం. ఇలాంటి స్టాక్స్లో మనకు కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో బయింగ్ రావడం అనేది చూసాం. సో ఈ రిలయన్స్ సంబంధించి అందరిలోనూ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ లేకపోతే ఎక్స్ప్లోరేషన్ ఈ బిజినెస్ సంబంధించిన డామినేషన్ లేదు. ఇక్కడ నుంచి మనకు డిజిటల్ డామినేషన్ ఎక్కువగా కనపడబోతోంది రిలయన్స్లో. ఇంతకుముందు ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు జిఆర్ఎంస్ పరిస్థితి ఏంటి, వీళ్ళ పెట్కెమ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలు పరిశీలించేవాళ్ళు అందరూ. ఇప్పుడు అందరూ కూడా జియోలో ఏం జరుగుతోంది, ఆర్పూస్ ఎలా ఉన్నాయి, లేకపోతే డేటా కన్సంప్షన్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీస్లో ఎటువంటి ఆపర్చునిటీస్ని కంపెనీ వెతుకుతోంది, డేటా మైనింగ్ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో చూడండి. లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ రిలయన్స్కి ఈ ఆఫ్టర్ 5 ఇయర్స్ రిలయన్స్కి ఎంత తేడా వచ్చిందో చూడండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ లీడర్షిప్. లీడర్షిప్ ఎప్పుడు కూడా కంపెనీ లీడర్షిప్ కావచ్చు, దేశం లీడర్షిప్ కావచ్చు, ఆ రాష్ట్రాల నాయకత్వం కావచ్చు, ఎవరైనా సరే ఒక విజన్ ఉండాలి, నా విజన్కి తగ్గట్లుగా పనిచేయాలి. సో దట్ విజన్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ లీడర్స్ లైక్ ముఖేష్ అంబానీ. సో అందుకనే రిలయన్స్కి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ రీరేటింగ్ అనేది మనం చూస్తున్నాం. మరోవైపు అఫ్కోర్స్ నెగిటివ్ న్యూస్ జేఎల్ఆర్, గోద్రేజ్ అండ్ బాయ్స్ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్. ఒకప్పుడు ఈ నేమ్స్కి బ్లూ చిప్ ట్యాగ్ ఉండేది. సో వీళ్ళు ఇప్పుడు శాలరీ కట్స్ అనౌన్స్ చేస్తున్నారు, అండ్ రిట్రెంచ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అటువంటి సడన్ రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ అంటాం మనం. సో అవి అది కనిపిస్తుంది కొన్ని కంపెనీస్లో. సో ఇలాగా మనకు రెండు వైపులా కనిపిస్తున్నాయి కంపెనీస్, పాజిటివ్ ఎండ్ అలాగే నెగిటివ్ ఎండ్ కూడా. అండ్ రిస్క్ అయితే మనకి ఇంకా ఇప్పటికీ మార్కెట్స్లో చాలా రిస్క్ కనిపిస్తుంది. రివార్డ్ పరిస్థితే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ అయితే 8900 వైపు వెళ్తుందా, 9300 వైపు వెళ్తుందా అనేది కొద్ది రోజులు ఈ టసల్ నడుస్తుంది. అండ్ మనం ఎక్స్పైరీని కూడా సమీపిస్తున్నాం, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అండ్ కొన్ని స్టాక్స్లో బౌన్స్ బ్యాక్స్ కూడా చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ వాళ్ళకి ఈ ఆయిల్ ప్రైసెస్ ఫాల్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్తో వెళ్ళకున్న డెట్ లయబిలిటీ అనేది అది ఏ విధంగా మారుతుంది, ఒకవేళ అదేమన్నా ఎన్పిఏ అవుతుందా, ఇలాంటి కన్సర్న్స్ కనిపించాయి. మళ్ళీ ఆ తర్వాత మనకు నిన్న మొన్న కూడా కొంత బౌన్స్ బ్యాక్ అనేది ఐసిఐసిఐ బ్యాంకులో చూసాం. సో క్రేజీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్స్, బోత్ ఇన్ ది ఓవరాల్ ఎకానమీ సైడ్ చూసినా అలాగే ఇండివిజువల్ స్టాక్స్లో చూసినా కూడా కొన్ని క్రేజీ థింగ్స్ మనం గమనిస్తూ ఉన్నాం. మరొక చిన్న స్టామ్ ఇన్ ది టీకప్ అది కూడా బ్రూ అవుతున్నట్లు కనిపిస్తుంది. అదేంటంటే ఎంసీఎక్స్ని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు లైక్ రెలిగేర్, మోతిలాల్ ఓస్వాల్ అండ్ మన లోకల్ బ్రోకరేజ్ కంపెనీ పీసీఎస్ సెక్యూరిటీస్ వీళ్ళందరూ కోర్టుకి లాగుతున్నారు. ఎందుకంటే April 20th అంటే మనకు లాస్ట్ మండే, సో 20th ఏప్రిల్తో మే కాంట్రాక్ట్స్ ఫర్ క్రూడ్ ఎక్స్పైర్ అయ్యాయి. సో ఆ రోజు అంటే మండే రోజు మొదట 1 రూపీ దగ్గర సెటిల్ చేస్తా ఉన్నది ఎంసీఎక్స్ క్రూడ్ కాంట్రాక్ట్స్ని. కానీ తర్వాత మనకు ఆ ఈవినింగ్ ఎంత డ్రామాటిక్ పరిణామాలు జరిగాయో మనకు తెలుసు, మనం నెక్స్ట్ డే మాట్లాడుకున్నాం. -$37.63 వెళ్ళింది క్రూడ్ ప్రైస్ యుఎస్లో నైమెక్స్ క్రూడ్, సో మే కాంట్రాక్ట్. సో అటువంటి పరిస్థితి
మనం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఈ మధ్య 5 o'clock క్లోజ్ చేసేస్తున్నారు ఈ కమోడిటీ ఎక్స్చేంజెస్ ఎంసీఎక్స్ ముఖ్యంగా. సో ఇది ఓవర్ నైట్ జరిగిన పరిణామం కాబట్టి తర్వాత ఎంసీఎక్స్ ప్రకటించింది కాదు కాదు ఈ 1 rupee సెటిల్మెంట్ కాదు -2884 rupees దగ్గర బ్యారల్ క్రూడ్ ప్రైస్ని సెటిల్ చేస్తున్నా ఉన్నారు. దాంతో చాలా గలాభా జరుగుతోంది బ్రోకరేజ్ కంపెనీస్కి ఎంసీఎక్స్కి మధ్య. ఎంసీఎక్స్ పైన కూడా ఈ క్రూడ్ ఫాల్ ప్రభావం పడింది. బ్రోకరేజ్ మొత్తం మీద ఒక 500 crores వరకు నష్టపోవాల్సి వస్తుంది దీనివల్ల. ఎందుకంటే యుఎస్కి మనకి చాలా వ్యత్యాసం ఉంది. యుఎస్లో కాంట్రాక్ట్స్ అన్నీ కూడా క్రూడ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఫిజికల్గా సెటిల్ చేసుకుంటారు. అంటే ఎవరైనా ఫ్యూచర్స్లో కొన్నా కూడా డెలివరీ తీసుకోవాలి బయర్స్, అలాగే సెల్లర్ డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ సెటిల్మెంట్ జరుగుతుంది అక్కడ. సో యుఎస్లో ఎందుకు మైనస్ ప్రైస్ వచ్చింది అంటే బయర్స్ ఎవరు కూడా మేము డెలివరీ తీసుకోవడానికి సముఖంగా లేము అని చెప్పడం నిరాకరించడంతో సెల్లర్స్ బాబు మేమే మీకు డబ్బులు ఇస్తాము మీరు డెలివరీ తీసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ మనకి ఇండియాలో అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంతా క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి దేర్ ఇస్ నో ఫిజికల్ డెలివరీ ఇన్ క్రూడ్ ఇన్ ఎంసీఎక్స్. సో దీన్ని కారణంగా చూపించి ఈ బ్రోకరేజ్ సంస్థలు ఇప్పుడు కోర్టుకు లాగాయి. ఈ ఫలితం ఇది ఇవన్నీ కూడా కొంత ప్రభావం మన ఈక్విటీ మార్కెట్స్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే చాలా బ్రోకరేజ్ కంపెనీస్కి పేరెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేరెంట్ వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్, అలాగే హెచ్డిఎఫ్సీ సెక్యూరిటీస్ ఇలా. సో కొంత ఎఫెక్ట్ ఈ కంపెనీల మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని కారణాలు మనకి అంతగా మనకు మీడియాలో రావు. బట్ ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని నోన్ సోర్సెస్ నోన్ వర్గాలు మాత్రమే ఈ అంశాల ఆధారంగా స్టాక్ ప్రైసెస్లో మూమెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కొద్దిగా తరచి విశ్లేషించడం అవసరం ఇటువంటి అంశాలన్నింటినీ. అండ్ యథావత చెప్పుకునేది ఏంటంటే చాలా నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం. అఫ్కోర్స్ మార్కెట్స్లో వచ్చే ఫ్రెష్ బౌట్స్ ఆఫ్ బయింగ్ కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు వచ్చే ర్యాలీస్ కావచ్చు, ఇవన్నీ బేర్ మార్కెట్ ర్యాలీస్. వాటిని మనం అర్థం చేసుకుంటూ ఓన్లీ సెలెక్ట్ స్టాక్స్లో, అలాగే సెక్టర్ రొటేషన్స్లో పార్టిసిపేట్ చేసే స్టాక్స్లో ట్రేడ్ చేయగలిగితే మంచిది. లేదు అంటే ఓన్లీ వాల్యూ బేస్డ్ బయింగ్ ఇన్ సెలెక్ట్ కౌంటర్స్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ది షార్ట్ టు మీడియం టర్మ్. కెనలిస్ట్ అందరూ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు, సో ఇలా మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఎంసీఎక్స్ ఇష్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది. అండ్ నిన్న చూసాం మనం కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో బయింగ్ వచ్చింది. ఫార్మా కొద్దిగా అక్కడ ఆగినట్లుగా కనిపిస్తోంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్లో బయింగ్ చూసాం. అండ్ ఎఫ్ఐఎస్ అయితే నెగిటివ్గానే నిన్న నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. అరౌండ్ 1300 crores సెల్లింగ్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాలన్నింటినీ మనం? అంటే నిన్న ఒక్కటండి, మార్కెట్ సస్టైన్ అవటానికి కారణం మాత్రం క్లియర్లీ ఓన్లీ రిలయన్స్. ఎందుకంటే రిలయన్స్ 10% పెరగటం అనేది వెరీ రేర్ మనం తెలుసుది. ఎందుకంటే ఇండెక్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపోనెంట్ అది, ప్లస్ 10% పెరిగేపాటికి సస్టైన్ అయింది. ప్లస్ దాని వలన మిగతా స్టాక్స్ కూడా అనమాట, మీడియా స్టాక్స్ అవునాయండి, ఇటు టెలికామ్ స్టాక్స్ అవునాయి, అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. జీ కూడా దాదాపు 20% పెరగటం నిన్న చూసాం మనం. అయితే మనం ఓవరాల్ గా అనమాట చూస్తే, మీరు అన్నట్టు ఈ కొత్త ఇష్యూ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎంసీఎక్స్ లో సెటిల్మెంట్ ఏదైతే కనుక -2884 rupees పర్ బ్యారెల్ చేశారు, దానిపైన కోర్టు కెళ్ళినాయి. ఇటు మోతీలాల్ అవునండి, వేరే 2-3 బ్యాంకుకి లింక్డ్ సంస్థలు కూడా. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కోర్టుకు వెళ్ళిన ఇన్స్టిట్యూషన్ ఇది కంపెనీలు కూడా అన్ని కూడా బ్యాంక్ సబ్సిడరీస్ కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక ఫాలోఅవుట్ ఉంటుందా బ్యాంక్ స్టాక్స్ పైన అనేది కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ నిన్న ఏదైతే కనుక సెలెక్టివ్ గా కపుల్ ఆఫ్ స్టాక్స్ లైక్ మారుతి కానీ ఇలాంటి ఏదైతే ర్యాలీస్ వచ్చినాయో అవన్నీ కూడా ఫిజిల్ అవుట్ అయ్యే పాసిబిలిటీ ఉంది వాళ్ళ మళ్ళ. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఏదైనా నిఫ్టీ 9400 క్రాస్ అయితేనే ఫ్రెష్ బయింగ్ వస్తుంది. బట్ అదర్ వైపు మాత్రం నేను అనుకుంటాం ఇది రేంజ్ 8500 to 9500 రేంజ్ అనేది మనం ఆలోచించాలి. అండ్ గ్లోబల్లీ కూడా మనం చూస్తే నిన్న యుఎస్ మార్కెట్ లో స్ట్రెంగ్త్ చూపించిన ఫ్యూచర్స్ లో మళ్ళా వీక్ ఉంది మార్కెట్ అక్కడ. ప్లస్ మోర్ ఓవర్ అక్కడ యుఎస్ లో కూడా ఏదైతే కనుక కొత్త న్యూస్ తెర మీదకి వస్తాయో, ఇటు గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ కానీ యుఎస్ పైన యుఎస్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ కానీ ఇవన్నీ చూస్తా ఉంటే మాత్రం అక్కడ కూడా స్లోగా హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ ఎమర్జ్ అవుతుంది. ప్లస్ గ్లోబల్ మార్కెట్స్ చాలా వాటిల్లో కూడా ఒక పాజ్ వస్తుంది ఈక్విటీస్ లో ర్యాలీకి అని చెప్పేసి తెర మీదకి వస్తుంది. జపనీస్ డేటా వచ్చింది 2008 తర్వాత బిగ్గెస్ట్ స్లో డౌన్. సౌత్ కొరియా డేటా ఇవాళ మార్నింగ్ వచ్చింది 2008 తర్వాత బిగ్గెస్ట్ స్లో డౌన్. కాబట్టి ఇట్లా 1 by 1 కంట్రీస్ అనమాట క్వార్టర్లీ డేటాస్ రావటం
గ్లోబల్ ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది, ఇంకా స్ట్రింక్ అవుతుంది అనేపాటికి ఇక్కడ స్టాక్స్ రేంజ్ బౌండ్ అయ్యి సెలెక్ట్ స్టాక్స్. బట్ సర్ప్రైజింగ్ అండ్ రిపీటెడ్ గా చెప్తున్నా కదా, రెండు వారాల నుంచి కూడా క్యాష్ గ్రూప్ లో చాలా రెసిలియంట్ గా ఉంటున్నాయి స్టాక్స్. అదేంటో సర్ప్రైజింగ్ గా ఉంది. ఇప్పటికీ కూడా ఇప్పటికీ చాలా స్టాక్స్ 20% to 10% సర్కిట్ లాక్ అవుతున్నాయి క్యాష్ గ్రూప్ లో. కాబట్టి ఆర్ వి మిస్సింగ్ సంథింగ్? క్యాష్ గ్రూప్ లో ఎందుకు ఇంత రెసిలియన్స్ ఉంది? మేబీ లార్జ్ క్యాప్స్ అన్ని కూడా వీక్ అయిపోయినాయి కదా అని చెప్పేసి అని ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ క్యాష్ గ్రూప్ లో కొన్నిట్లో సైజబుల్ ఈక్విటీ పికప్ చేస్తున్నారా? సైజబుల్ ఈక్విటీ ఇన్ ద సెన్స్ ఏదైనా టేక్ ఓవర్స్ కానీ ఇలాంటి అవ్వటానికి ఏమన్నా ఒక సినారియో సెటప్ అవుతుందా అని చెప్పేసి మాత్రం చూడాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనమాట. బి గ్రూప్ లో రెసిలియంట్ గా ఉంటాం స్టాక్స్, ఎందుకంటే చాలా స్టాక్స్ 60% to 100% పెరిగినాయి. బట్ స్టిల్ కరెక్షన్, మీనింగ్ఫుల్ కరెక్షన్ రావట్లా హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి, నాట్ ఈవెన్ 10% కూడా పడట్లేదు. అదొక్కటి అబ్జర్వ్ చేయాలి. ట్రూ, మీరు అన్నట్లుగా నిన్న జీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మీడియా స్టాక్స్ లైక్ టీవీ 18, జీ ఎంటర్టైన్మెంట్, నెట్వర్క్ 18 ఇలాంటి స్టాక్స్ లో మనం బయింగ్ అనేది చూసాం. అలాగే కొన్ని బాగా ఇంకా ఈ కంపెనీల పని అయిపోయింది అనుకునే కంపెనీస్ లైక్ రిలయన్స్ క్యాపిటల్ ఆర్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్, జై కార్ప్ ఇలాంటి కంపెనీస్లో మళ్ళీ ఒక రెన్యూడ్ బయింగ్ అనేది కూడా మనం గమనించాం. సో బాలగారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. సో ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా ఏప్రిల్ నెల విశేషం ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇండెక్స్లో కొంత రీబౌండ్ అనేది కొనసాగింది, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం రకరకాల యాక్షన్స్ చూస్తున్నాం అండ్ రొటేషన్ కూడా. లాస్ట్ టైం మీరు అన్నట్లుగా మీరు అఫ్ కోర్స్ మీరు యువర్ ఆల్వేస్ బుల్లిష్ ఆన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, అవి కాకుండా ఇంకా ఏదన్నా అదర్ ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు ఏం గమనిస్తున్నారు? మీరు యా బేసికల్ ఐ థింక్ పెయింట్ కంపెనీస్ అండి. అంటే క్రూడ్ ఇక రాబోయే రోజుల్లో కూడా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా భారీగా పతనం అయింది, అంత ఎక్కువ పెరగదు. సో మనకి 1 or 2 quarters తర్వాత, ఎందుకంటే మనకి జూన్ క్వార్టర్ అయిన తర్వాత ఆన్యువల్ రిజల్ట్స్ March 31st వదిలేయండి, జూన్ క్వార్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మాన్సూన్ సీజన్ కి వెళ్తాం కాబట్టి ఒకవేళ దాని తర్వాత మేబీ ఈ లాక్డౌన్ అవన్నీ కూడా ఎత్తేస్తే ఐ థింక్ పెయింట్ కంపెనీస్ భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ దేర్ ఇన్పుట్ కాస్ట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్స్. సో నా కారణం పెయింట్ కంపెనీస్. సో అన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాకపోయినా ఐ థింక్ దట్స్ వన్ సెక్టర్ అండ్ ఇట్స్ హోల్డింగ్ అవుట్ అండి. అంటే బర్జెట్ పెయింట్స్ కానివ్వండి, యాక్సో నోబెల్, ఏషియన్ పెయింట్స్ అఫ్కోర్స్ ఈస్ ద లీడర్, అలాగే క్యాన్సర్ నిరలా. ఐ థింక్ ఈ పర్టికులర్ రంగం మాత్రం, ఎందుకంటే పోస్ట్ ఈ కోవిడ్ కొద్దిగా సర్దుకుంది అదన్నా కూడా ఆల్మోస్ట్ ఈ డిస్ఇన్ఫెక్టెంట్ ఒకటే కాదు, అంటే మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆల్సో విల్ ఆల్సో బి రీపెయింటెడ్ అండ్ సో మెనీ థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్. సో ఆ కారణం వలన పర్టికులర్లీ ఆ ఒక సెక్టర్ మీద ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బుల్లిష్ ట్రెండ్ అని అనిపిస్తుందండి. ఓకే, అలాగే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ పెయింట్లు వేసుకోవటం ఇవన్నీ ఇళ్లలో ఇప్పుడు బహుశా అందరూ ఈ లాక్డౌన్ ఈ పీరియడ్ కొద్దిగా అయిపోయిన తర్వాత ఈ వైరస్కి అగెనెస్ట్గా ఇళ్లకు సున్నాలు వేసుకొని లేకపోతే పెయింట్లు వేసుకొని కాస్త అందరూ మళ్ళీ ఫ్రెష్ మూడ్లోకి, కొంచెం పాజిటివ్ మూడ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. బాలగారు మీరు చెప్పండి, లాక్డౌన్ అయిన తర్వాత బయటకు వస్తాం కదా, కరెక్ట్, వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ యు వాంట్ టు డూ? గుడికి ఏమైనా వెళ్ళొస్తారా లేకపోతే ఎక్కడికి వెళ్తారు ఫస్ట్? ఎక్కడికి వెళ్తారు అంటే ఈ సంవత్సరం ఐ థింక్ ఐ కెనాట్ గో టు టెంపుల్స్ అండి. సో అది పక్కన పెడితే ఐ థింక్ ఫస్ట్ వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ వుడ్ వాంట్ టు మీట్ ఆల్ ఆఫ్ అస్, మన కొలీగ్స్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ని కలవడం విత్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్, దూరం నుంచి దండం పెట్టుకుని, అండ్ ఐ విల్ నాట్ గో అవుట్ డెఫినెట్లీ అండ్ ఇండల్జ్ మై సెల్ఫ్ ఈ పార్టీస్ లో కానివ్వండి, బయటకు వెళ్ళి ఏనో డిన్నర్స్ చేయడం అటువంటి అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ అండ్ సీ ఇఫ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లాస్ట్ 2-3 months లో ఎక్స్పీరియన్స్ చేసిన దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఐ వాంట్ నో వాట్ ద పబ్లిక్ ఈస్ థింకింగ్ ఇన్ జనరల్ ప్లస్ మై ఫ్రెండ్ సర్కిల్, మై క్లోజ్ రిలేటివ్స్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఐ వాంట్ గ్యాదర్ సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఐ ఓపెనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ సైకాలజీ. చాలా మార్పులు వస్తాయని ఐ థింక్ ప్రాబ్లీ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ అండి. ఓకే అండి, సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్. నేను కూడా లాక్డౌన్ అయిన తర్వాత కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాను, ఇమీడియట్ థింగ్స్ చెప్తాను. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. అందరూ ఇళ్లలో అలా ప్రాణాలు ఒగ్గబట్టుకొని ఇళ్లలో ఉండిపోతున్నారు లాక్డౌన్ నేపథ్యంలో. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా. సో అందరూ లాక్డౌన్ తర్వాత చాలా చాలా ప్లాన్స్ గీసుకుంటున్నారు, నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని. ఇందాక బాలాగారు చెప్పారు ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నాను అని. సో మరి రాజేంద్ర గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుగుదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి పోస్ట్ లాక్డౌన్ వాట్స్ యువర్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిస్సింగ్ ద టీవీ అండి, టీవీ స్టూడియో మిస్ అవుతున్నాం. డెఫినెట్లీ దట్ షుడ్ బి ద ఫస్ట్ యాక్టివిటీ. ఓకే. అండ్ దాని తర్వాత ఐ థింక్ వి నీడ్ టు మీట్ అవర్ పేరెంట్స్ అండ్ ఆల్. యాక్చువల్లీ వి ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆల్ అండ్ కూడా. ట్రూ ట్రూ. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ప్రాబ్లీ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ అండ్ ఆల్, దట్స్ ఐడియా యాక్చువల్లీ. ట్రూ. నేను కూడా ఇన్ఫాక్ట్ లాస్ట్ సండే మీడియా వాడిని కదా, కొద్దిగా లిబర్టీ ఉంది కదా, అలా వెళ్ళి మా సిస్టర్ని చూసి వచ్చేసాను. చాలా కాలం అయినా 1 మంత్ అయింది ఆల్మోస్ట్ బ్రేక్ వచ్చేసాను. అలా చాలామంది ఇలాంటి తహతహతో ఉన్నారు డెఫినెట్లీ అందరం మన లాక్డౌన్ పీరియడ్ తర్వాత. అలా అని చెప్పేసి గుంపులు గుంపులుగా ఎగేసుకుంటూ అన్ని పనులు చేయొద్దు. చాలా విచక్షణతో అత్యవసరం అనుకున్న పనులకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ త్వరలో ఈ కఠోర సమయం ముగిసిపోతుందని ఆశిద్దాం. ఏంటి రాజేంద్ర గారు, మార్కెట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? మార్కెట్స్ మనం నేను అనుకున్నట్టు గ్యాప్ ఫిల్ చేస్తుంది అనుకున్నాను నేను మన కామెంటరీలో. సో ఆల్మోస్ట్ అదే వేలో మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. సో ఐ థింక్ 93-92-30 అనేది ఒక క్లియర్ గ్యాప్ ఉంది. సో నిన్న 92-09 దాకా అప్ సైడ్ రావటం చూసాం మార్కెట్. బట్ నిన్నటి మార్కెట్స్ మనం చూస్తే కనుక ఓన్లీ 2 or 3 సెక్టర్స్, అఫ్ కోర్స్ రిలయన్స్ ఒక 10% పెరిగింది, దాని తర్వాత పెయింట్ కంపెనీస్ అండ్ మీడియా కంపెనీస్, అఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ లైక్ లీవర్, కాల్గేట్, నెస్లే ఇవన్నీ కూడా పెరగటం చూసాం. దాని వెనకాల కొద్ది బ్యాంకింగ్ సెక్టర్ లో షార్ట్ కవరింగ్ తోటి పెరిగింది, బట్ బ్రాడర్ మార్కెట్ లో పార్టిసిపేషన్ ఎక్కువ లేదు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ మనకు రావాలంటే కనుక 94-03 అబౌవ్ క్లోజ్ అవ్వాలి, అండ్ డౌన్ సైడ్ బ్రీచ్ అవ్వాలి అంటే కనుక 88-20 అనేది బ్రేక్ అవ్వాలి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది అండ్ నెక్స్ట్ 5-6 సెషన్స్ లో మంత్లీ ఎక్స్పైరీ ఉంది, కాబట్టి 88-94 మధ్యలో రేంజ్ లో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ కేస్ 94-10 అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ 200-300 పాయింట్స్ అంటే అప్ టు 98 దాకా ఓపెన్ అప్ అయిపోయే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 88-20 కట్ అయింది అంటే కనుక వి మే రివిజిట్ 83-60. సో డెఫినెట్లీ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. లేదు మొన్నటి ఫాల్ లాంటిది ఏదైనా వస్తే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 88-20 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక చాలా దూరంగా మనకి రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ 21,462. సో ఆల్మోస్ట్ మనకి 1700 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి ప్రాబ్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి ఇప్పుడు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే 18,703 అక్కడ సపోర్ట్ ఉంది, కాబట్టి ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ మినిట్ లోస్ అరౌండ్ 19,000 వస్తే కనుక అక్కడ 300 పాయింట్స్ తీసుకుంటుంది అండ్ 1500 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. సో అట్లా పొజిషన్స్ తీసుకోవచ్చు, అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రేడ్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కనుక మనం చూస్తే క్లియర్ గా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొన్ని బాటమ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూసుకుంటే కనుక అరౌండ్ 7.5 వచ్చినప్పుడు నిఫ్టీ ఇట్ వాజ్ అరౌండ్ 880. సో ఇన్ కేస్ నిఫ్టీ బాగా పడి 7.5 వచ్చినా కూడా 880 వస్తుందా రిలయన్స్, ఐ డోంట్ థింక్. ఎందుకంటే మనకి లీవర్స్ ఇలాంటివి చూసినా కూడా 1700 వచ్చి మన 2400 రావటం చూసాం. మేబీ బ్యాంకింగ్ స్పేస్ అండ్ కొన్ని అదర్ సెక్టర్స్ లైక్ సిమెంట్ అండ్ ఆల్ పడినప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం కిందకు రావనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఫుల్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినప్పుడు అలాంటి స్టాక్స్ చూస్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం నా సజెషన్. డోంట్ వెయిట్ ఫర్ బాటమ్స్ అనేది నా ఉద్దేశం. ఓకే అండి. సో ఇక మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలా మందిలో ఉన్న సందేహం, అందుకని మొదటగా ఈ మెయిల్ చదువుదాం. భమిడి శేఖరం మెయిల్ పంపించారు. ఆయన రిటైర్డ్ సొమ్ములో సగభాగం హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టాలనుకుంటున్నారు, సలహా ఇవ్వగలరు? సో శేఖరం గారు, చాలామందికి ఈ రిటైర్డ్ అమౌంట్స్ ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గుముఖం పట్టాయి, సేవింగ్స్ బ్యాంక్స్లో అయితే 2-3%, ఇంతకుముందు కోటక్లో మనకి 6% అనేవాళ్ళు, ఇప్పుడు అది 4-4.5% వచ్చేసింది. సో కోటక్ వాజ్ ది హైయెస్ట్ పేయింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. సో ఇకపై మనం ఈ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్కి అలవాటు పడాలి. ఇప్పుడు మీరు అడిగిన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, వీళ్ళు మంత్లీ ఇన్కమ్ ఇవ్వడం వరకు బాగానే చేస్తున్నారండి, కానీ వాళ్ళ ఎన్ఏవి చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 1 ఇయర్లో కనుక మనం చూస్తే ఇయర్ టు డేట్, నాట్ ఈవెన్ 1 ఇయర్, ఇయర్ టు డేట్ అంటే లాస్ట్ 4 మంత్స్లో ఫండ్ ఎన్ఏవి 21% తగ్గింది. సో అంటే ప్రిన్సిపల్ వాల్యూ తగ్గిపోతుంది మీది,
మంత్లీ ఇన్కమ్ వాళ్ళు బహుశా ఇస్తారు, ప్రామిస్ ఏదో కొద్దిగా ప్రామిస్ చేస్తున్నట్లున్నారు, అది ఇచ్చేస్తారు. కానీ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ కమింగ్ డౌన్, ఈ అంశాన్ని గమనించండి. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ది స్కీమ్ ఓన్లీ ఫర్ మంత్లీ ఇన్కమ్, బట్ ఆల్సో లుక్ ఎట్ ది డిప్రిసియేషన్ ఆర్ డిక్లైన్ ఇన్ ది ప్రిన్సిపల్ అమౌంట్. లాస్ట్ 6 మంత్స్లో 17% తగ్గింది, 17.5%, 1 ఇయర్లో 19% తగ్గింది, అలాగే 3 ఇయర్స్లో -2%, 5 ఇయర్స్ +2.4%, 7 ఇయర్స్ +9.38%. వెరీ పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ కనిపిస్తుంది ఇందులో. వీ డోంట్ అడ్వైజ్ యూ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ దిస్ స్కీమ్ అండి. అలాగే ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్, నేను జేఎస్డబ్ల్యూస్టీల్ ఎన్ఎస్సీ ఫ్యూచర్ తీసుకున్నాను సార్, షార్ట్ సెల్ చేశాను. ఓకే, అది 157కి షార్ట్ సెల్ చేశాను. ఇది 31st వరకే ఉన్న మార్కెట్ డౌన్ అయ్యే పొజిషన్ ఉందా సార్? 31st లేదండి, 30th. నిన్న వచ్చింది సార్, చూసుకోలేదు. నిన్న మార్కెట్ నేను చేయలేదు. చూసుకోకపోతే ఎలాగా, ఏం చేస్తుంటారు మీరు? నిన్న నేను అక్కడిక్కడ తిరుగుండే సార్. తిరిగారా? రెండు నేరాలు చేశారు మీరు. ఒకటేమో మీకు దగ్గర ఉన్న పొజిషన్ సంబంధించి ట్రాక్ చేయకుండా కూర్చోవడం, రెండవది బయట తిరగడం, రెండు నేరాలే. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రెసిడెంట్ రాజేంద్ర గారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ యాక్చువల్లీ లాస్ట్ 3 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 183 నుంచి 155 దాకా పడుతుంది చూడండి నిన్నట్లో. సో మీరు సెల్ చేసింది ఆల్మోస్ట్ 157-160 అంటున్నారు కాబట్టి లోనే సెల్ చేశారు మీరు. ఓన్లీ థింగ్ ఏంటంటే 152 కట్ అయింది అంటే కనుక 145 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో మీరు పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో, బట్ స్ట్రిక్ట్లీ క్లోజింగ్ బేసిస్ లో 168 అబో ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ స్టాక్ 152 కట్ అవుతే 145 నుంచి 138 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు, అక్కడ మీ పొజిషన్ ని కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కేర్ఫుల్ గా ఉండండి జేఎస్డబ్ల్యూ స్టీల్ షార్ట్ పొజిషన్ తో. అండ్ ప్రతిరోజు ప్రతి గంట ట్రాక్ చేయడం కష్టం, కానీ అప్పుడప్పుడు చూసుకోవాలండి రోజులో మీ ట్రేడింగ్ పొజిషన్ ఉన్నప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. శ్రీనివాసరావు రోజు పంపిస్తున్నారు, చదవటం లేదు మెయిల్ని. వినతి ఆర్గానిక్స్, ఫైన్ కెమికల్స్, ఈ రెండిట్లో ఏది లాంగ్ టర్మ్ కోసం బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది బాలాగారు? వినతి ఆర్గానిక్స్, ఫైన్ కెమికల్స్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ అండి అనుకుంటాను. ఫైన్ కెమికల్స్ అని పెట్టారు ఇందులో. యా, సో ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ అండి, బట్ వినతి ఆర్గానిక్స్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఫైన్ ఆర్గానిక్స్ అనేది కూడా ఇట్స్ అ గుడ్ కంపెనీ. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే కంపారిటివ్లీ మనం అంత ఎక్కువ వెయిటేజ్, ఐ వుడ్ గో విత్ వినతి ఆర్గానిక్స్. ఎందుకంటే వాళ్ళు చేసే బేసిక్ మెటీరియల్ గతంలో బిఏఎస్ఎఫ్ వాళ్ళు చేసేవాళ్ళు, ఇట్స్ అ గ్లోబల్ లీడర్. వాళ్ళది ఈ కోవిడ్ ముందరే కంప్లీట్లీ షట్ డౌన్ చేశారు ఆ ఫెసిలిటీస్, అందుకని ప్రైస్ పరంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు డాలర్ రూపీ ఆల్మోస్ట్ 76-77 దాకా ఉంది కాబట్టి దట్ విల్ ఆల్సో బి ఏ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. బట్ నెంబర్ వన్ వినతి ఆర్గానిక్స్ అయినా ఫైన్ ఆర్గానిక్స్ ఆల్సో ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే 50-50 చేయడం బెటర్. ఓకే అండి, రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయమంటున్నారు. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 యా, మీ పేరండి? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్ అండి. రిగార్డింగ్ బయోకాన్, ఐటిసి, వేదాంత ఈ రేట్లో కొనొచ్చండి. బయోకాన్ 2 మంత్స్ వ్యూలో. ఇవన్నీ కూడా 2 మంత్స్ కోసమేనా? బయోకాన్, ఐటిసి, వేదాంత. అవునండి. మీ పేరేంటన్నారు? శంకర్ అండి. శంకర్, ఓకే. సో కుటుంబంలో ఏంటి మూడు షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అంటే ఆయన చెప్పే వ్యూ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అండి, ఎందుకంటే వాలటిలిటీ చూస్తున్న మార్కెట్ లో. ఈ వాలటిలిటీకి మరి ఆయన అంత షార్ప్ ట్రేడరా, లేకపోతే పొజిషన్ గా పొజిషన్ హోల్డ్ చేయగల ఒక 2 సెటిల్మెంట్స్ కి ఇటు ఆల్ 3 ఫ్యూచర్స్ లో ఉన్న స్టాక్స్ కాబట్టి అది మనకు తెలియదు ఆయన రిస్క్ ఎపిటైట్ ఎంత ఉందని. బట్ బయోకాన్ 52 వీక్ హైస్ కంటిన్యూస్ గా టచ్ అవుతుంది కాబట్టి కరెక్షన్ వచ్చినప్పటిలో కూడా బయోకాన్ ఇస్ ఎ గుడ్ బెట్. అండ్ కరెంట్ లెవెల్స్ నుంచి 1 ఇయర్ వ్యూ తోటైతే కనుక 30-40% ఈజీగా అప్రిసియేషన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ మనం చూసాం రీసెంట్ ర్యాలీ తర్వాత అలా కన్సర్న్స్, $100 మిలియన్ ఎక్స్పోజర్ ఉంది ఒక ఆయిల్ ట్రేడర్ కానీ అండ్ ఇటు ఎన్సిఎక్స్ లో ఎక్స్పోజర్. బట్ క్లోజర్ టు 320-330 ఐసిఐసిఐ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ బెట్ ఫర్ మీడియం టర్మ్ వ్యూ. వేదాంత కూడా డిక్లైన్స్ విత్ కరెంట్ వాల్యుయేషన్స్ మాత్రం కొనమంటానండి, ఎందుకంటే ఎకానమీ రివైవ్ అయ్యేటప్పుడు అందరూ అనుకున్నట్టు కాకుండా కాంట్రేరియన్ గా మెటల్ స్టాక్స్ బాగా ఎప్రిషియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే అండి. రావి చంద్రశేఖర్, బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ 200 తీసుకున్నారు 3,500 రూపీస్ లో, బాగా తగ్గింది.
ఇంకొక 300 కొందాం అనుకుంటున్నారు, కొనుకోవచ్చా ఈ లెవెల్స్ దగ్గర? అప్పుడే వద్దండి, వెయిట్ చేయమంటాను. ఎందుకంటే ఎన్బిఎస్సిస్ లో పెయిన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే అండి. అలాగే రఘువీర్, బంధన్ బ్యాంక్ షేర్లు కొందాం అనుకుంటున్నారు, కొనుకోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు టెక్నికల్ ఎలా ఉంది ఇక్కడ? డెఫినెట్లీ నో అండి. మనం నిన్న కూడా చెప్పడం జరిగింది, బంధన్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ప్యాటర్న్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ ప్యాటర్న్స్ కల్పిస్తున్నాయి. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, మనం కొనకుండా పెరిగింది అంటే కనుక విల్ మిస్ ద ఆపర్చునిటీ. అంతకుమించి దెర్ ఇస్ నో బిగ్ స్కోప్ అండి. ఒకవేళ కొన్నా కూడా బంధన్ బ్యాంక్ ఐ థింక్ 147 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 198 ఉంది అండ్ 270 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ ట్రేడింగ్ బెట్కి తప్ప ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్. శ్రావణ్ అడుగుతున్నారు, స్విస్ గ్లాస్ కోట్ ఈ షేర్లు లాంగ్ టర్మ్ కోసం మంచివేనా, కొనుక్కోవచ్చా? బాలాగారు ఆర్ కుటుంబరావు గారు, హలో. సారీ చెప్పండి. స్విస్ గ్లాస్ కోట్ ఈ షేర్స్ ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం? స్విస్ గ్లాస్, స్విస్ గ్లాస్, యా, ఇండో స్విస్ గ్లాస్. రైట్. సో మీరు దీన్ని ట్రాక్ చేస్తారా? ట్రాక్ చేస్తున్నట్లు లేరు. ఇట్స్ వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్ అండ్ ఈ స్పేస్లో. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఇలాంటి కంపెనీస్కి అంత ఆదరణ లేదు మిడ్ క్యాప్ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, మేబీ యూ కెన్ పర్చేస్ దమ్ ఎట్ ఏ లేటర్ డేట్ ఆఫ్టర్ ది మార్కెట్ కండిషన్స్ స్టెబిలైజ్. మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.